రంజీ ట్రోఫీ సీజన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో లో సచిన్ టెండూల్కర్ తనయుడు గోవా ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లోను అర్జున్ పేలవ ప్రదర్శన కనబరిచాడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు బౌలింగ్ లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జూనియర్ టెండూల్కర్ బ్యాటింగ్ లో రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఓవరాల్ గా ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్ తొమ్మిది ఇన్నింగ్స్ లలో నూట రెండు పరుగులు మాత్రమే చేశారు అతడి ఇన్నింగ్స్ లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి అటు బౌలింగ్ లోను అంతంత మాత్రమే కేవలం బౌలింగ్ లో నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు కాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్ ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్ ఇప్పుడు గోవాకు ప్రాతినిధ్యం వహించాడు జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసీ తీసుకుని గోవా జట్టుతో చేరాడు అక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్ ఎనిమిది వందల ఎనభై రెండు పరుగులతో పాటు పదహారు వికెట్లు పడగొట్టాడు కాగా లో ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే